ఇక్కడ ఇక్కడ ఏంటండి అంతలోనే అలా అంటారు, పరిచయం పెంచుకోవడం ఏం తప్పని, డబ్బా దస్కమా, పరిచయం పెంచుకొని చూడండి. ఇలాంటి విషయాలు నాకు నచ్చవు, మీరు వెళ్ళొచ్చు. బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లనేమని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి, నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి, ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లు అయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జనాక్స్ అదిరింది. శివాజీ ఓకే ఫర్ యూ. వద్దులండి మేము ఇక్కడ పెంచుకోండి. అలాగే యా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడిని ఇలా బయట నిలబెట్టొచ్చా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవైపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకొస్తే నచ్చలేదని ఎవరైనా అనొచ్చా? నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రువు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే కుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా, లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి కర్మయ్యా, వచ్చి తగలడండి. థ్యాంక్ యూ. రండి పెంచుకుందాం, రండి పెంచుకుందాం. లెట్స్ రాక్ బేబీ. ఆగవయ్యా ఆగు, నట్టింట్లో ఏమిటా చిందులు? ఇదిగో మీరు వెళ్ళి తొందరగా పొయ్యి వెలిగించకుండా కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి. లుంగి ఉంటేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని ఇక్కడ ఉంది. అయ్యో లంగా. శివాజీ క్యాచి. ఏమిటయ్యా సర్కస్ చేస్తున్నారు? ప్యాకలు ఎక్కడ? ప్యాకల ప్యాక్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందా. ఉప్పేస్తామండి. ఏమయ్యా రావలింగా, ఇది సింకు మార్క? చెంపు మార్క్. ఓహో. రే మామ నీకేమైనా కావాలా? బీరుందా? లేదు మర్చిపోయి. అలాగా తమ్ముడు బయటకెళ్ళి రెండు బీర్లు తీసుకురామా. సారీ సార్, సారీ సార్. మీరేం తీసుకుంటారు? విషయం విషయమా? ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీయేనా? స్వీటు హాటు లేదా? లేవు. ఏంటండి ఇది, మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం, కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. మేము అరవాలే. స్వీటు హాటీగా ఉండండి, తెస్తాను. థ్యాంక్ యూ. శివాజీ శివాజీ, కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా తారిమరు కదరా. ఇది స్వీట్, ఇది హాట్, ఇది కుంభి బాకర్రా. తీసుకోండి. ఉమాదేవి చేతులతో విషయం ఇచ్చినా సంతోషమే. అయ్యో అయ్యో, వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో నోట్లో వేసేస్తున్నాడు. అయ్యయ్యో అయ్యో. వాష్రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచు. ఏంటో నా కొడుకు పిల్లి కోతలు పెడతా? పిల్లి కోతలు కావు, ఇవి చిల్లి కోతలు. శివాజీ ఏమైంది అయ్యా? నథింగ్ నథింగ్. లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ రన్ అయింది అనుకుంటా. గార్గ్లింగ్. ఓకే చాలా సంతోషం. పరిచయం మెచ్చుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతమైంది. తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు. విందుక? అదేం కుదరదు, మేమెవరం రావు.
ఇలా చూడండి, మీకు నచ్చితేనే రండి, మీకు నచ్చకపోయినా రండి. పొద్దున 11:00 మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామొస్తాడు. వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు. మీరు మా ఇంటికి వస్తే చాలు, మీరు మా ఇంటికి వస్తే చాలు. ఓకే, సీ యూ ఆన్ సండే. బై బై. మీరు మన మెడికల్ కాలేజీకి డీన్ గా రావటం నాకు చాలా గర్వంగా ఉంది. ఓ, దట్స్ మై ప్లెజర్. ఇక్కడ అనాటమీ ల్యాబ్, పాథాలజీ ల్యాబ్ ఇవన్నీ వస్తాయి. నా బ్యాగ్ లో డ్రిల్లింగ్ బిట్ ఉంటుంది, తీసుకురా. కరెంటు వైర్ తొక్కే షాక్ కొట్టి నా బిడ్డ చచ్చిపోయాడు అయ్యా. ప్రాణం ఉందా డాక్టర్? హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయాయి. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ఐ విల్ ట్రై. పిల్లండి, తీసుకురండి. టేబుల్ కొంచెం క్లియర్ చేయండి. తప్పకుండా ప్లీజ్ తప్పకుండా. చిన్నపిల్లలను పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు? బాగా చదివిద్దాం అనుకున్నానయ్యా, కానీ డబ్బులు లేక మానిపించాను. నేను ఇస్తాను, పిల్లల్ని చదివించు. అట్టగేనయ్యా. ఏ కాంట్రాక్టర్, ఇక మీద చిన్నపిల్లల పనిలో పెట్టావా? చీరేస్తాను. రిమార్కబుల్ డాక్టర్, పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను. ఎలా డాక్టర్, ఎలా సాధ్యపడింది? దీనికి సిపిఆర్ అని పేరు. ఓహో. సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది. ఐ సీ. అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డిఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు. కూల్ డాక్టర్. హాయ్ 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 హాయ్. ఏంటి, విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా? ఓయ్, మేము రావని ఆ రోజే చెప్పాం కదా. రావట్లేదా? అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దు నుంచి గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. బయలుదేరండి. మేమేమైనా చెప్పావా? ఓయ్, తలకి 8,000 ఖర్చు చేసామయ్యా. తాబేటి పిల్లలు తాలింపు చేసి ఉంచాం. ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి దొప్పిగా ఉందా? మేం కోరలేదుగా. మేం కోరుకుంటున్నామయ్యా. ఇప్పుడు వెళ్తావా, పోలీసుని పిలవమంటావా? ఇప్పుడు మీరు వస్తారా, శివాజీని పిలవమంటారా? శివాజీ వీళ్ళు దారికి వచ్చేలా లేరు. నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. ఏంటి రాము వెతుకుతున్నారు? తాబేలు పిల్లలు తాలింపన్నారు కదా. పిల్లి పిల్లల పురుచ్ చేసి ఉంచారు, ఊరికే రైమింగ్ కోసం అన్నానయ్యా. లాబ్స్టర్, పోర్క్ టిక్కా, హైదరాబాద్ బిర్యానీ. అయ్యో, సరిగ్గా తినట్లేదే. పప్పు పువ్వా? వద్దు, చాలా బాగుంటుంది. గుజ్జు వద్దు. కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారేమిటా చిన్నపిల్లల్లా తింటాం? ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి కానీ గోరు ముద్దలు తింటారేమిటి? రండి వెళ్ళయ్యాక మనం ఉండబోయేది ఇక్కడ. ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు. ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి, ఇవి ఇంట్లో కట్టుకోవటానికి, ఇవన్నీ మ్యాచింగ్ గ్లౌస్, ఇవన్నీ మీకోసం మన నగలు. బొట్టు కాటుక పెర్ఫ్యూమ్ మొత్తం లేడీస్ సామాన్లు. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్.
మనకు పుట్టబోయే బిడ్డకు మూడేళ్ళు వచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. మగపిల్లడు పుడితే ఇవి, ఆడపిల్ల పుడితే ఇవి. మీరు వచ్చాక డే వన్ నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుచాను. మీరు చేయాల్సినల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. కూల్. మగాడు మగాడునా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు, అక్కడ నీ మామూలు ఇంకో ఫ్యామిలీ బయలుదేరుతోంది. అప్పుడే బయలుదేరారు, వింద అయిపోయిందిగా, అందుకే బయలుదేరుతున్నావు. ఒక విధంగా మన పరిచయం పెరిగింది, ఇప్పుడు చెప్పండి మేము మీకు నచ్చామా? ఇలా చూడండి, మీ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చాం. మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు, మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేసాం, దానికి దీనికి సరిపోయింది అంతే. ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్ అండ్ రైట్ గా చెప్పేదామనే మేము ఇక్కడికి వచ్చాం. వస్తాం. ఏంటి ప్రాబ్లం? వైలేషన్ సార్, వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్సులు తీసుకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టి మూడు వందలు పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ చేసినట్టు? సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను. నా మీద విచ్చుకుపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ ని, నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గా నేను ఎందుకున్నట్టు? మీరు ముందు రావాల్సింది నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్, ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్, ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పనిచేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరేళ్ళు పెడతారు? క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షలు లక్షలు తీసుకుంటారు, ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులో ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చేయాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను, కుదరదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. శివాజీ ఒక నిమిషం. దొంగ రాస్కల్స్. శివాజీ, వీళ్లతో మాట్లాడే ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సొప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకట్టు పెడితే సరిపోదు సార్. ఇవ్వగో సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అమ్మమ్మ, ఆ వీరప్పలింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళ తలపై. అలాగలాగే. హాయ్ అమ్మ, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఇదిగో ఆ రోజే మీకు మాకు రామరామ్ అని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఇయ్యాలి వారు అన్ని మీరేగా, తీసుకోండి. అందుకే అందరం కలిసి తపాసులు పిలిచి గారే నాటకుడు కోర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం, మీరు ఆశీర్వదించండి. రే మామా, పడ్ర కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గడ్డ తీసుకోమా, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. రాము వెళ్ళే, ఇంటికి వచ్చిన వాళ్ళని బయటతో చేస్తానంటే మర్యాద కాదు బాబు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గంటిశాడా పొడంకాయ? రండి
మా ఇంటికి రండి. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమా అక్కమా రండి. హ్యాపీ దీపావళి రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. అందరూ కలిసి దగ్గరెద్దుల్లో గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదు అనుకునేగా ఇంట్లో నుంచి బయటికి ఎంటేశావు. వాళ్ళు ఎట్టా ఘోరిస్తే మనకే. ఓయ్ పులంకాయ్, రావాయి బయటికి. ఏంటి, మీరు ఇందాక గింటేశారు కదా, ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. వాడు మన కోసం తెచ్చిన తపాకాయలు ధర్మారోగ్యాన్ని తగలేస్తుంది. ఏమన్నారు ఏమన్నారు, మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి గార్లు ఎదురు గాని. ధర్మం ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఇళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లు అయ్యా, నేను కుప్పిగంతులు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం, ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమనడానికి నువ్వెవడం అయ్యా? వాళ్ళేమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుకే గెంటేసింది. గెంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాళ్ళు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేము పరిచయంలో రెండు కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే? ఏ ధర్మం చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. Thank you.